हे हाय हेलो फ्रेंड्स गुड मार्निंग ఎలా ఉన్నారు నేను మీ వినోద్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనము DJI డ్రోన్స్ రేట్ ప్లస్ DJI డ్రోన్స్ ఎలా ఉన్నాయి ఏం సంగతి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఏం సంగతి అన్ని మొత్తం A to Z మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏంటంటే సండే టోటల్ ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ ఉంది ఇక్కడ మార్కెట్ అంతా ఎందుకంటే సండే రోజు చాలా మటుకు అన్ని క్లోజ్ ఉంటాయి అన్ఫార్చునేట్లీ ఏంటంటే DJI షోరూమ్ మాత్రం ఓపెన్ ఉందన్నమాట ఇంకా మనకు కనబడుతుంది కదా బోర్డులో DJI షోరూమ్ ఉంది దాంట్లో సర్వీస్ సెంటర్ కూడా ఉంది సర్వీస్ సెంటర్లో అడిగాను సర్వీస్ సెంటర్ అలౌ లేదంట మనకి సో DJI షోరూమ్లోకి వెళ్ళేసి మన దాని రేటింగ్ ఎంత ఉన్నాయి ప్లస్ ప్రతి ఒక్కటి నేను డ్రోన్ రేటింగ్ ప్లస్ గెంబల్ రేటింగ్ అవన్నీ నేను మీకు చూపిస్తాను రేట్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ ఎన్ని మోడల్స్లో ఉన్నాయి ఏం సంగతి అన్ని మీకు టోటల్గా A to Z ఈ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో చూసారు కదండి DJI అనమాట యాక్చువల్లీ ఇది సర్వీస్ సెంటర్ కమ్ షోరూమ్ ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది అక్కడ అది సర్వీస్ సెంటర్ ఎంట్రీ అనమాట ఇది మాత్రం షోరూమ్ మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి దాని రేట్స్ ఎలా ఉన్నాయి ఏం సంగతి చూద్దాం అన్నీ సూపర్ ఉన్నాయి ఏ నీహో లోపాన్ శేషే థ్యాంక్ యూ లోపాన్ నీచా సమా మీన్స్ వాషింగ్ చైర్ ఓకే శేషే థ్యాంక్ యూ బాస్ పర్మిషన్ ఇచ్చాడనమాట మనకి యాక్చువల్లీ వీడియోస్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నాడు కొన్ని చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట రిమోట్ అవసరం ఉంది ఇదైతే నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది కానీ 34,990 ఉంది కానీ ఇది చూడడానికి మాత్రం ఖతర్నాక్ ఉంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది DJI అయితే ఇంకా మన డ్రోన్స్ అవన్నీ కవర్ చేద్దాం ఫస్ట్ మనం బేసిక్గా అన్నీ చూద్దాం ఫస్ట్ షోరూమ్ చూసిన తర్వాత అప్పుడు నేను డ్రోన్స్ అన్నీ నేను కవర్ చేస్తాను దాని రేట్స్ అవన్నీ ఓకే అన్నీ డిస్ప్లేలో పెట్టాను అనమాట DJI OMAX గెంబల్స్ కెమెరాస్ ఉన్నాయి DJI కెమెరాస్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ అన్నీ మనకి అవి ఉన్నాయి అన్నమాట డ్రోన్స్ ఉన్నాయి అవన్నీ మనము ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్గా చూద్దాం Mavic 2 ఇది లేటెస్ట్ ఉన్నది ఓకే మన ప్రైజెస్ చూద్దాం షోరూంలో ఎలా ఉన్నాయి ఏం సంగతి అని చెప్పేసి అని క్లియర్గా నేను డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ ప్రైజెస్ ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి x10 చేసుకోవాలి లేకుంటే x11 చేసుకోవాలి నేనైతే x10 చేస్తాను మ్యాక్సిమం 11 ఇంచుమించు ప్రస్తుతానికి ఉన్న రేట్ అయితే 11 ఉందన్నమాట సో ఇవన్నీ సీల్డ్ బాక్సెస్ దీంట్లో ఓకేనా ఫస్ట్ మనము గింబల్స్ కవర్ చేద్దాము గింబల్స్ కవర్ చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది చూద్దాం డ్రోన్స్ చూద్దాము ఫస్ట్ డ్రోన్ వచ్చేసి టెలో TELLO టెలో దాని ప్రైస్ వచ్చేసి 699 ఇంకా 999 ఉంది స్మాల్ మినీ డ్రోన్ ఇది వచ్చి DJI Mavic 3 దీని ప్రైస్ వచ్చేసి 13,888,176,17688 ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అనమాట ఇది సారీ ఇది మెయిన్ ప్రైస్ ఇది కూడా ఇది డిఫరెంట్ ఉన్నట్టుంది మోడల్స్ మనకు అంత చైనీస్ రాస్తుంది కూడా అంత అర్థం కావట్లేదు కానీ డిస్క్రిప్షన్స్లో మాత్రం చాలా బాగా ఇచ్చారు వీడియోస్ చూసే 5.1 వీడియోకే ఉంది ప్లస్ 15 కిలోమీటర్స్ రేడియస్లో కూడా ఇది క్యాచ్ చేస్తుందని చెప్పి అంటున్నారు మనమైతే ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు మనకు తెలియదు కదా మన ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్ ఇది పర్చేస్ చేద్దాము ఇది వచ్చేసి DJI FPV Combo ఇది వచ్చేసి ఐ కూడా ఉన్నట్టుంది దీనికి దీని ప్రైసింగ్ చూద్దాం 7,999 అంటే ఇంచుమించు 80,000 రూపాయలు ఇది కెమెరా దీంట్లో డిస్క్రిప్షన్స్లో చాలా ఇస్తున్నారు డీటెయిల్స్ ఇది DJI Care అంట యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇది ఇన్సూరెన్స్ కానీ అది ఉంటాయి కదా 1 yearకి ఇంత 2 yearsకి ఇంత అనమాట 1 yearకి వచ్చేసి 1199 ఇది ఇన్సూరెన్స్ లాంటిది ఇన్కేస్ మనం డ్యామేజ్ అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి రిప్లేస్ చేస్తారు వాళ్ళు అంటే రిపేర్ చేసి ఇస్తారు ఇది యాక్చువల్లీ మనం అనుకున్నాం కదా DJI OM SE గెంబల్ కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందండి ఇక్కడ 8,999 ఉంది ఇది వచ్చేసి 5,999 అంటున్నారు ఇది చూద్దాము ఇప్పుడు ఇన్ కేస్ మనకి రీజనబుల్గా ఉందనిపించింది అంటే నేను పర్చేస్ చేసేస్తాను ఇది 5,999కి షోరూమ్లో కొనుక్కుంటే మంచిది కదా సర్వీస్ గిట్ అన్నీ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది 8,999 ఉంది దీని ప్రైస్ మనకు వచ్చేసి డిస్కౌంట్ వచ్చేసి 5,999 ఉంది చూద్దాం ఇన్కేస్ రీజనబుల్ అంటే నేను పర్చేస్ చేస్తాను షూర్గా ఇది వచ్చేసి లేటెస్ట్గా వచ్చిందండి DJI OM 5 గెంబల్ ఇది వచ్చేసి 5,999 ఉంది ఇది సారీ ఇది నాకైతే అర్థం కావట్లేదు DJI Care వచ్చేసి 1 yearకి వచ్చేసి 49 RMB ఉంది 89 RMB వచ్చేసి 2 years కి. ఇవన్నీ లైట్ వెయిట్, ఇవన్నీ ఇంకా డిస్క్రిప్షన్స్ లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఈ గెంబల్ ఇది వచ్చేసి DJI యాక్షన్ క్యామ్. ఓకే, యాక్షన్ క్యామ్ 2 దీని ప్రైస్ వచ్చేసి 3499 ప్లస్ 2799 దీని ప్రైస్. ఇది కూడా సేమ్ కేర్ కూడా ఉంది కదా, 1699 249 ఉంది. ఇది వచ్చేసి ఓసామో యాక్షన్ 1799 ఇది కెమెరా. నేను యాక్చువల్లీ ఇది పర్చేస్ చేసుకుందాం అనుకున్నానండి, DJI Pocket 2. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన ఫోన్ కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, మళ్ళీ ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. ఇది దీని ప్రైసింగ్ వచ్చేసి 2499 ఉంది, 3499 ఉంది, ప్లస్ సేమ్ కేర్ 1939 319 ఉంది. ఓసమా 4K అనమాట. ఇది ఇది వచ్చేసి మొత్తం బాక్సెస్ కింద ఉన్నాయి, Mavic 3 అన్నీ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డ్రోన్స్ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. డ్రోన్స్ ప్రైజెస్ కూడా నేను చెప్తాను మీకు, ఫస్ట్ మినిమమ్ టు మ్యాక్సిమం చూపిస్తా. డ్రోన్ వచ్చేసి DJI మినీ 2 చూసారు, DJI మినీ 2 సూపర్ డ్రోన్ ఇది. దీని ప్రైసింగ్ కూడా సేమ్ ఇంతే ఉన్నట్టుంది, 3799 2889కి వస్తుంది మనకి. యాక్చువల్ ప్రైస్ ఇంత, మనకి డిస్కౌంట్ తర్వాత ఇంత వస్తుంది. సేమ్ కేర్ మాత్రం ఇంతే ఉంది. స్పెసిఫికేషన్స్ అన్నీ ఇట్లా రాసిన చైనీస్లో. ఇది DJI మినీ డ్రోన్, కొంచెం లైట్ వెయిట్ ఉంది, బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి Mavic Air 2 DJI. ఇది వచ్చేసి 4999 ఉంది ప్రైస్, ప్లస్ 6699 ప్రైస్ ఉంది. ఇది కూడా చూడడానికి సాలిడ్ ఉంది. దీని క్వాలిటీ ఆఫ్ బ్లేడ్స్ కానీ ఫినిషింగ్ కానీ అవసరం ఉంది. కెమెరా లోపల చూసారు కానీ 4K కెమెరా ఉంది దీంట్లో, 4K కెమెరా విత్ 64 frames per second ఉంది డ్రోన్లో. దీంట్లో దానికి సపోర్టింగ్ అది రిమోట్. ఇది వచ్చేసి DJI Air S2S. దీని ప్రైస్ వచ్చేసి 10999 ఉందండి ప్రైస్. ఇది కూడా అంచుమించు అవసరం ఉంది. దీని కెమెరాస్ ఇక్కడ చూడండి, చూసారా, ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి కెమెరాస్, ఇక్కడ ఉన్నాయి 4 కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కెమెరాస్. ఇంకా వచ్చేసి Mavic 2. దీని ప్రైస్ వచ్చేసి 9888 ఉంది, సారీ 9888 ఉంది దీని ప్రైస్. దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాశారు. 40K ఉంది, 4K ఉంది, 30 MP సారీ ఫ్రేమ్ పర్ సెకండ్ ఇది ఉంది. ఇది Mavic 2 7888 దీని ప్రైస్ ఉంది. ఇది కూడా ఇంచుమించు అంతే ఉంది. DJI Mavic డ్రోన్ ఇది కూడా అవసరం ఉంది. నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఇది అండి. ఇది ప్లస్ ఆడుకోవచ్చు, ఇది లైట్ వెయిట్ ఉంది కానీ బాగుంది. ఇది మేము అబ్బాయికి కొనుక్కోవచ్చు, కానీ ప్రైజే చూసారు కదా 3499 అంటే ఇంచుమించు 35,000 రూపాయల వరకు ఉంది. ఇది చూడడానికి బాగుంది, సూపర్. ఓకే అండి, పాప మనకి డెమో చూపించడానికి ట్రై చేస్తూ ఉంది. అది యాప్తో కనెక్ట్ చేస్తామంటే DJI యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ చూసారు కదా ఆమె ఎట్లా కనెక్ట్ చేస్తుందో, DJI యాప్ అది డౌన్లోడ్ అయింది. దాని తర్వాత ఆప్షన్స్ మనం వెతుక్కోవాలన్నమాట. మీన్స్ మన పర్టికులర్ డివైస్ ఏంటో చూసుకుంటే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత మనం స్టార్ట్ చేయాలి. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియా, ఈ షోరూమ్ ఉన్న ఏరియా వచ్చేసి నాన్ ఫ్లయింగ్ జోన్ అనమాట. డ్రోన్ ఫ్లై చేసే జోన్ కాదు కాబట్టి అది GPS తో కనెక్ట్ అయి ఉంటుంది కదా, కాబట్టి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆమె ఏంటంటే కెమెరా క్వాలిటీ చూపిస్తూ ఉంది మనకి. నేను అన్నాను ఒకసారి ఎగ్రేస్ చూపించండి అని చెప్తే ఆమె చూపిస్తుండే. ఈ పర్టికులర్ మ్యాప్లో ఈ పర్టికులర్ జోన్ ఉంది కదా, రెడ్ కలర్లో ఉంది కదా, అది మొత్తం వచ్చేసి నో ఫ్లయింగ్ జోన్ అనమాట. ఇదంతా నో ఫ్లయింగ్ జోన్. ఈ పక్కన వచ్చేసి అది ఫ్లయింగ్ జోన్ ఆ ఏరియా, ఆ పర్టికులర్ ఏరియాలో. అది ప్రాబ్లం వచ్చిందనమాట. లేకుంటే యాక్చువల్లీ ఆమె డెమో చేసి చూపించేది. అయితే నేను ఏమన్నానంటే, మీరు ఇంతకుముందు చేసి ఉంటారు కదా, ఏమన్నా పాత వీడియో ఏమైనా ఉంటే పంపించండి అంటే ఆమె క్లిప్పింగ్ నాకు VChat లో షేర్ చేసింది. మీకు ఆ వీడియో కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. బట్ ఆమె పాపం ట్రై చేసింది, అయినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది టోటల్గా ఆ పర్టికులర్ డ్రోన్ అనేది జీపీఎస్తో కనెక్ట్ అయి ఉంటుంది కదా, సో ఆ పర్టికులర్ జీపీఎస్ వల్ల మనకి ఏంటంటే ఎర్రర్ కోడ్ వస్తుంది అన్నమాట. ఆ ఎర్రర్ కోడ్ కూడా ఎట్లా వచ్చింది ఏం సంగతి ఆమె ఇప్పుడు మనకు క్లియర్గా చూపిస్తుంది, చూద్దాం. పాపం మనం ట్రై చేస్తూ ఉంది కనెక్ట్ చేయడానికి, బట్ అది ఆన్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అసలు అది మొత్తం పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉంది, కానీ ఏంటంటే దానికి కమాండ్ అనేది రిసీవ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే అది నో ఫ్లయింగ్ జోన్లో ఉంది కాబట్టి కమాండ్ రిసీవ్ అవ్వలేదు. అది చూపిస్తాను చూడండి. అప్పుడు లేడీ వచ్చి చూసారుగా రెడ్ కలర్లో ఉంది కదా, ఏం చేయాలంటే చైనీస్లో ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది అనమాట. ఇది వచ్చి నో ఫ్లయింగ్ జోన్ కాబట్టి ఇది డ్రోన్ ఇప్పుడు ఎగరదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటిది సిచ్యువేషన్ ఇష్యూ లేకుంటే మనకు ఆటోమేటిక్గా డ్రోన్ ఎగిరిపోయేది మనము నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళం, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఈ పర్టికులర్ది ఏంటంటే ఇది వాకబుల్ డ్రోన్ అనమాట. యాక్చువల్లీ ఇది డ్రోన్ మనం ఒకసారి మన ఫేస్ రికగ్నైజ్ చేసిన తర్వాత మన వెనకాల మనం ఆన్ చేసి పంపిస్తే ఆటోమేటిక్గా మనని ఫాలో అయిపోతుందంట ఈజీగా. ఆ కెమెరా చూడండి, ఇప్పుడు ఆమె డెమో చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఆమె నన్ను క్లిక్ చేసింది, నా ఫేస్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కెమెరా కూడా మూవ్ అవుతుంది చూడండి. నేను ఎటు జరుగుతుంటే ఆ కెమెరా కూడా అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది. ఆ డ్రోన్ కూడా చూడండి హలో అండి, కార్తీక్ డ్రోన్ సర్వీస్ నుంచి. మీ చాలామందికి తెలుసు మనం బ్యాటరీ సర్వీస్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. బ్యాటరీ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల లోపలగా ఇన్నర్గా ఉన్న సెల్స్ బల్జ్ అయిపోతాయి అన్నమాట. ర్యాపిడ్ ఛార్జింగ్ వాటి వల్ల వాటి మెయింటెనెన్స్ సరిగ్గా అయిపోవటం వలన మనం వాటిని రిప్లేస్మెంట్ చేస్తాం. ఆ ఒరిజినల్గా ఉన్న బల్జ్ అయిన సెల్స్ని తీసేసి ఈ ఒరిజినల్ సెల్స్ వేస్తాం అనమాట. డీజే వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అవే యాంపియర్తో ఉన్న సెల్స్ని మనం వేస్తున్నాము. దానివల్ల బ్యాటరీకి కొత్త లైఫ్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా ఎలా మేకింగ్ అవుతుందన్నది వీడియో నేను చేస్తాను. హాయ్ అండి, ప్రీవియస్ వీడియోలో చూపించిన బ్యాటరీని ఆ ఉబ్బిపోయిన సెల్స్ని కట్ చేసి ఇలా సపరేట్ చేస్తాము. సెల్స్ ఎందుకు ఉబ్బిపోతా అనే విషయానికి వస్తే మనకి ర్యాపిడ్ ఛార్జింగ్ ర్యాపిడ్ డిశ్చార్జింగ్ వల్ల సెల్స్ ఉబ్బిపోతూ ఉంటాయి. తొందరగా ఛార్జ్ అవ్వట్లేదని కూల్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఉబ్బిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి సెల్స్ అండి. ప్యాక్ ఈ విధంగా రెడీ చేస్తాం మనం. ప్యాక్ రెడీ చేసిన తర్వాత దీని యాంపియర్ వోల్టేజ్ అంతా సేమ్ ఉండేలా చూస్తాం. ఏదైతే డీజేఐ సప్లై చేస్తున్నారో అదే సెల్స్ మనం తెప్పించడం జరుగుతుంది. ఇటువంటి వరండి సేమ్ బ్యాకప్ సేమ్ పికప్ వస్తుంది. చాలామంది యూజ్ చేస్తూనే ఉన్నారు. నేను ఇచ్చిన బ్యాటరీని అందరికీ తెలియాలని వీడియో చేస్తున్నాను. ఇప్పుడుతో ఇంతటితో బ్యాటరీ అవ్వలేదండి, ఇంకా దీన్ని ఫర్దర్గా చాలా స్టెప్స్ ఉన్నాయి. వోల్టేజ్ అంతా సెట్ చేయాలి, యాంపియర్ చేసుకోవాలి, దాన్ని రీప్రోగ్రామింగ్ చేయాలి. ఇదంతా రీప్రోగ్రామింగ్ చేసిన తర్వాత బ్యాటరీ బ్యాకప్ అవుతుంది. సో దాన్ని కూడా ఫర్దర్గా నేను వీడియోస్ పెడుతుంటాను. ఆల్మోస్ట్ 90% బ్యాటరీస్ రెడీ అయ్యాయండి. ఇక టెస్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ పెండింగ్ ఉంది. మీరు ఎప్పుడైనా ఛార్జ్ చేసినప్పుడు కానీ డిశ్చార్జ్ చేసినప్పుడు కానీ బ్యాటరీకి 5-10 minutes గ్యాప్ ఇవ్వండి. ఎన్నర్గా ఉన్న టెంపరేచర్ అన్నది నార్మల్గా దాని స్టెబిలైజేషన్ నార్మల్లో ఉండాలి. ఎక్కువగా డిశ్చార్జ్ అయినా ఎక్కువగా లో టెంపరేచర్కి వచ్చినా ఎక్కువ హై టెంపరేచర్కి వెళ్ళినా కూడా దానివల్లనే బ్యాటరీ ఈ లిథియం అయాన్ అనే ప్యాక్ మ్యాక్సిమం మనకి డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది, అంటే ఉబ్బిపోవడానికి కారణం అవుతుంది. సో మనం ఛార్జ్ చేసినా డిశ్చార్జ్ చేసినా ఫ్లై చేసిన అమ్మని కేసులో పెట్టేసి వేసుకొని అలాగే ఉంచుకుంటాం. ఒక రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. తర్వాత మీరు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ జనరేటర్ మీద వోల్టేజ్ సప్లై అవుతుంది కాబట్టి ఫ్లక్చుయేషన్ రాకుండా హెడ్ ఆఫ్టర్స్ వాడుకొని అలా మెయింటైన్ చేయడం వల్ల మీ బ్యాటరీ ఎక్కువ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ టెస్ట్ చేసి ఫ్లై చేస్తాం. ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి. బ్యాటరీ ప్యాక్ ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రోన్ మనం డ్రోన్లో పెట్టి వోల్టేజ్ అవన్నీ చెక్ చేసి టెస్ట్ చేద్దాం. దీని నుంచి కట్ చేసి తీసేసిన సెల్స్ అండి ఇవి. ఫైనల్గా రెడీ అయిపోయింది బ్యాటరీ. ఇక్కడ టెస్ట్ చేద్దాం డ్రోన్లో పెట్టి. హండ్రెడ్ 100% వోల్టేజ్ అండి, 100% ఛార్జ్. వోల్టేజ్ చూద్దాం, సెల్స్ వోల్టేజ్ కూడా పర్ఫెక్ట్గా లెవెల్గా ఉన్నాయి. ఒక బ్యాటరీ కౌంట్ చూద్దాం. ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కౌంట్ కూడా 0 అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే మనం కొత్త సెల్స్ కదిలేసింది. ఈక్వల్ టు కొత్త బ్యాటరీతో సమానం. కౌంట్ కూడా 0 అండి. మరోసారి చూపిస్తాను, కౌంట్ కూడా 0నే. రీప్రోగ్రామింగ్ చేయడం వల్ల కౌంట్ ఆటోమేటిక్గా 0 అవుతుంది. 0 కౌంట్లో వస్తుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట, ఎన్నిసార్లు ఛార్జింగ్ ఎన్నిసార్లు డిశ్చార్జింగ్ అనేది. బ్యాటరీ అయితే 500 times 2 years లైఫ్ అండి, మనం వాడే విధానాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇక దీన్ని ఫ్లై చేసి చూద్దాం బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. చూసారు ఫ్రెండ్స్, 700% సక్సెస్ఫుల్గా బ్యాటరీ రన్ అవుతుంది. మనం దీంట్లో వాడేది ఒరిజినల్ సెల్స్, ముఖ్యంగా డిజే ప్రోగ్రాము. ఇది చైనా టెక్నాలజీ, దాన్ని ఇక్కడ మనం నేను ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతున్నాను వాళ్ళు ఇచ్చిన సహకారంతో. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే విధంగా మ్యావిక్, ఇన్స్పైర్ ఎనీ డీజే బ్యాటరీస్ని నేను సెల్ రిప్లేస్మెంట్ చేసి పర్ఫెక్ట్గా ఇవ్వగలను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించగలను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.